హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను పనస గింజలతో కూర చేస్తున్నానండి. హెల్త్కి కూడా ఎంతో మంచిది. అసలు పనస పండు కూడా హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకొని ఇందులో పనస గింజలు వేసుకున్నాను. ఈ మాత్రము వేసేసుకొని మనము ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలండి పనస గింజలు. పనస గింజలు ఉడకలోపు మనము వీటికి మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము. త్వరగా అవుతుందండి. చూసేకి గట్టిగా ఉన్నా మనకి త్వరగా కుక్ అవుతుంది. కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు. హెల్త్కి ఎంతో మంచిదండి పనస గింజల కూర. అలాగే మనకి బిర్యానీలు తెలుసు కదండి, అలాగే వేపుడు చేసుకుంటారు, దీంతో కర్రీ చేసుకుంటారు, చాలా రకాలుగా ఉంటాయండి. బిర్యానీకి అయితే మనం కొద్దిగా కాయ తీసుకోవాలండి, పండినైతే అయితే బాగోదు. అందుకని ఈరోజు ఎక్కువ ఉన్నాయండి పనస గింజలు ఇంట్లో. ఈరోజు అయితే కర్రీ చేస్తున్నానండి. మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పనస గింజల కూర. మనం స్టవ్ పైన పనస గింజలు అయితే కుక్ అవుతున్నాయండి. ఈ లోపు దీనికి మసాలా చేసుకుందాం. అప్పటికప్పుడు మసాలా కొట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా రెండు నుంచి మూడు స్పూన్ల కొద్దిగా ధనియాలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు వేపేసుకోవాలండి. ముందుగా దూరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గసాలు వేసుకుంటున్నానండి. కొంచెం లైట్గా ఒక స్పూన్ వరకు వేసుకుంటే మసాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. గింజల్ని బట్టి మనం కారం వేసుకోవాలి. ఒకవేళ మీకు ఎండుమిర్చి ఏమైనా తక్కువ అయింది మనకి కారం అంటే, తర్వాత కుక్ చేసేటప్పుడు కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చండి. ఇలాగ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా ఈ మాత్రము కొబ్బరి ముక్క తీసుకున్నానండి ఒక సగము. అన్నీ వేసి ఇప్పుడు మసాలా అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బాణాలు పెట్టేసుకున్నామండి. పెట్టేసుకొని ఉల్లిగడ్డ వేసేసుకొని దోరగా వేపుకోవాలి. దీనికంతా టేస్ట్ మనం చేసుకునే మసాలాలోనే టేస్ట్ అండి. ఫ్రెష్గా కొట్టుకుంటే మసాలా బాగుంటుంది. మనం డైరెక్ట్ కూడా మామూలుగా ధనియాల పొడి అలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగ మసాలా వేసుకొని చేసుకుంటే పనస గింజల కూర టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు సీజన్ కాబట్టి ప్రతి ఒక్కటి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వేపుకున్నటివి ధనియాలు, జీలకర్ర, గసాలు, కొబ్బరి, అలాగే ఎండుమిర్చి అన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నానండి. వీటితో పాటు కూడా కొద్దిగా బాదాములు వేస్తున్నాను, మనకి టేస్ట్ బాగుంటుంది. లేకుంటే జీడిపప్పులు అయినా కూడా మిక్సీలో వేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు అలా ఇష్టం లేదు అంటే మనం కొద్దిగా పనస గింజలతో పాటు జీడిపప్పు రెండు మిక్స్ చేసుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి దూరగా వేగేలోపు మనము మిక్సీ పట్టేసుకుందాము, పౌడర్ చేసేసుకుందాం దీన్ని. మనకి ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయండి, కలర్ మారుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే కొంచెం వేసుకుందామండి. ఎక్కువ వద్దు, మనం మసాలా బాగానే వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. అలాగే ఇప్పుడు కొద్దిగా టమాటో వేసుకుందాము. ఒక 2 నుంచి 3 వరకు మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నానండి కర్రీకి. ఇప్పుడు ఇవి టమాటో మెత్తబడేంత వరకు ఉడికించేసుకుందాము. తర్వాత మసాలా అంతా వేద్దామండి. టమాటో అయితే ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చేసుకున్న పొడి వేసుకుందాము. మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ పొడి వేస్తున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పనస గింజలు ఉడకబెట్టేకి కొంచెం టైం తీసుకుంటుందండి. ఇలా వాటర్ వేసేసుకొని ఇంకా కొద్దిగా చూసి వేసుకున్నాము. పనస గింజల్ని ఉడకబెట్టేసుకున్నాక పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకోకుండా వేసుకుంటే కర్రీ బాగోదు. లేదు అంటే మనకి బయట ఎండ బాగా ఉంది అంటే ఎండకు పెట్టేసేసి పొట్టు తీసేసుకొని అప్పుడు ఉడకబెట్టేసుకొని, బయట ఎండ లేదు కాబట్టి నేను ఫస్ట్ ఉడకబెట్టేసి పొట్టు తీసుకున్నానండి. ఇప్పుడు అవి కూడా వేస్తున్నాను.
పొట్టే అయితే కంపల్సరిగా తీయాలండి, లేకుంటే మనం తినేటప్పుడు పొట్టు పొట్టుగా వస్తుంటుంది. ఇలాగా వేసేసుకొని ఇప్పుడు ఇంతవరకు నేను ఎక్కడ ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు. కావాలంటే కొద్దిగా గింజలలో కూడా వేసుకోవచ్చండి, పనస గింజల్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తగినంత. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవనిద్దామండి. కుక్ అయినాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించుకోవడమే అండి. సింపుల్ వేలో చూపించినాను పనస గింజల కూర, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ బిర్యానీలో కానీ ఏదైనా రైస్లలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవనిద్దాము. 10 టు 15 మినిట్స్ అయితే బాగా కూర ఉడికిచ్చేసుకోవాలండి. మనకి మసాలా అంతా బాగా ముక్కలకి పట్టాలి కదా, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి. పనస గింజల కూర రెడీ అయిపోయింది. హెల్త్కి ఎంతో మంచిదండి, టేస్ట్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడు డైలీ ఒకటే రకం కాకుండా ఇలాగ అప్పుడప్పుడు కూడా కొద్దిగా సీజన్లు వచ్చినప్పుడు ఇలాగ వీటితో కూడా చేసుకోవచ్చండి. సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎంతో మంచిదండి. అసలు ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటేనే హెల్త్కి ఎంతో మంచిదండి సీజనల్వి. ఎప్పుడైతే నేను దీన్ని చపాతీతో టేస్ట్ చేస్తానండి, మీ ఎంకరేజ్మెంట్ వల్ల, మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. కమెంట్ చేయండి, మీ కమెంట్స్ ఎంతో మాకు విలువైనవి. ఎప్పుడైతే టేస్ట్ చేస్తానో, చపాతీతో టేస్ట్ చేస్తున్నానండి పనస గింజల కర్రీని. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం రైస్తో టేస్ట్ చేయొచ్చండి, అలాగే బిర్యానీతో పలావ్తో కానీ టేస్ట్ చేయొచ్చు. ఈ గింజలు వేసి కూడా మనము బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అది కూడా ఒక టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మనం పనస పొట్టుతో చేస్తాం కదా, అలా కాకుండా ఇలా గింజలతో కూడా చేసుకోవచ్చండి పనస బిర్యానీ. అందరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.